ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ బృతి కింద పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు అలాగే ఈ పదివేల రూపాయలు ఎవరెవరికి ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో మహిళలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మహిళలకు ఐదు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు అలాగే ఆ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఆ అమౌంట్ ఏ విధంగా స్తారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఎండ్ వరకు చూడండి సో నిరుద్యోగ వృత్తి మనకు ప్రస్తుతానికి అయితే మనకు నిరుద్యోగ వృత్తి అయితే స్టాప్ చేశారు కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా కొంతమందికి అయితే వృత్తి ఇస్తుంది ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పదివేల రూపాయలు ఎవరికి ఇస్తారంటే మనకు కరోనా కారణంగా చాలా మందికి జాబ్స్ అయితే పోయాయి కదా సో ఎవరైతే ఎంప్లాయీస్ ట్వంటీ వన్ అంతకన్నా తక్కువ సాలరీస్ ఉన్న వాళ్లకు ఈఎస్ఐసి అంటే ఈఎస్ఐ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది కొన్ని కంపెనీస్ కానివ్వండి కొన్ని ఏంటంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈఎస్ఐకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు ఎవరైతే ఈఎస్ఐ అప్లై చేసుకొని జాబ్స్ లూస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అనేది మనకు నిరుద్యోగ వృద్ధి అయితే ఇస్తారు వాళ్లకు పదివేల రూపాయలు ఎప్పటి వరకు ఇస్తారంటే నెక్స్ట్ ఇయర్ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు అయితే ఇస్తామో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎందుకంటే ఇది ఒక ఇన్సూరెన్స్ టైప్ కవరేజ్ లాగా మనకు ఈఎస్ఐ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో జాబ్స్ లూస్ వింటారు వాళ్ళందరూ అప్లై చేసుకోండి మీకు వన్ వీక్ లోపల ఏదైతే శాంక్షన్ అయిపోతుంది ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ అనేది మీ అకౌంట్లోకి జమ చేస్తారు సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆ నవంబర్లో నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు అక్టోబర్లో సార్లు వస్తే మళ్ళీ నవంబర్లో కూడా రెండు సార్లు అయితే మనీ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో ఏపీ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకుంది మనకు ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేశారు కదా అదేవిధంగా ఇప్పుడు మనకు గర్భిణీ స్త్రీల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు సో ఎవరైతే నార్మల్ డెలివరీ అవుతారో వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి డెలివరీకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఐదు వేల రూపాయలు అనేది ప్రోత్సాహం ఇస్తారు అలాగే ఎవరైనా సిజేరియన్ అయిందని అనుకోండి హాస్పిటల్స్లో వాళ్ళకు ముందైతే కనుక వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు మూడు వేల రూపాయలకి అయితే పెంచారు సో ముందు అయితే మనకు నార్మల్ డెలివరీ అయితే కనుక మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఐదు వేలకు పెంచారు సో ఇప్పుడు సిజరేన్ అయితే కనుక వెయ్యి రూపాయలు ఇచ్చేదాన్ని మనకు మూడు వేల రూపాయలైతే పెంచారు సో దీనికి సంబంధించి ఈ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే హాస్పిటల్స్లోనే కలెక్ట్ కలెక్ట్ చేసుకుంటారన్నమాట డెలివరీకి వెళ్ళినప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి కదా అప్పుడే మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనకు డెలివరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రిపోర్ట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకు గవర్నమెంట్కి పంపిస్తారు పంపించిన తర్వాత మనకు మనీ అనేది ఒక వన్ వీక్ లోపల మనకు క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరన్నా ఉంటే కనుక దీనికి సంబంధించి మనకు హాస్పిటల్స్లో చెప్తారు సో ఈ అప్డేట్ అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అలాగే మనకు గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అయితే ఈ మంత్లో ఇంకా ఏమీ లేవు మనకు వైఎస్ఆర్ చేయూత సంబంధించి కూడా నా ఇంకా ఫోర్ క్యాష్లు అయితే యాడ్ చేశారు కదా వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ చాలామంది ఇది ఒకటి అడుగుతున్నారు సో కాపు నేస్తాం వైఎస్ఆర్ చేయుత తర్వాత నేత నేస్తాము అమ్మఒడి ఇలాంటివన్నీ సెకండ్ టైం పేమెంట్స్ అయితే రావాలి మాకు ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కానీ సో ఇంతవరకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు అంటే మనకు సెకండ్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం పెండింగ్లో వాళ్ళు వీళ్ళందరికీ అయితే మనకి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అంటే అప్రూవ్ అయింది మనీ ఈ డేట్లో ఇస్తామని అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి అయితే లేవు సో మనకు ఈ రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పారు అలాగే మనకు చూసుకుంటే కనుక ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే రేషన్ అయితే స్టార్ట్ చేస్తారు రేషన్ అయితే పంపిణీ స్టార్ట్ చేశారు మనకు ఇస్తున్నారు మనకు నవంబర్ అక్టోబర్లో కూడా మళ్ళీ రెండు సార్లు ఇస్తారు అక్టోబర్లో కూడా నవంబర్లో కూడా మళ్ళీ రెండు సార్లు ఇంకా ఈసారి అయిపోతే కనుక మనకి ఇంకొక నాలుగు సార్లు అయితే ఉచిత రేషన్ పంపిణీ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అయితే అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈ రెండు డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో వస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ